ఓకే వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా నేను మీకు చాలా కీలకమైన అంశాలైతే ఎప్పటికప్పుడు అందిస్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్స్ అన్నీ కూడా అందుతుంటాయి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలలో పీజీ చేయడానికి కావచ్చు బీఎడ్ చేయడానికి కావచ్చు ఇంకా ఇతర కోర్సులు చేయడానికి నిర్వహిస్తున్నటువంటి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈ సియూఈటి అంటాం దీన్నే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు దీనికి ఎలిజిబుల్ ఎవరంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు అంటే స్టూడెంట్స్ రాసుకోవచ్చు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే సిక్స్త్ సెమ్లో ఉన్నారో వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు మరి ఈ ఎంట్రన్స్కి సంబంధించి రీసెంట్గా డేటు మనకు యాక్చువల్లీ ఇది ట్వంటీ ఫోర్త్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు కానీ దీన్ని ఏం చేశారంటే ఎక్స్టెండ్ చేశారు ఎప్పటిదాకా జనవరి ఇరవై ఒకటి వరకు ఈ డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది మీరు ఇక్కడ గమనించండి ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ రిజిస్ట్రేషన్ కామన్ యూనివర్సిటీ ఇక్కడ మీరు చూడండి ఎక్స్టెన్షన్ ఆఫ్ డేట్ అన్నాడు ఒక్కసారి చూద్దాం మనం ఇది చూడండి ట్వంటీ ఫోర్త్ జనవరి రోజు మనకి ఈ న్యూస్ పబ్లిష్ అయింది దీంట్లో ఏమంటున్నాడంటే ఆన్లైన్ అడ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది వాస్తవానికి అయితే జనవరి ఇరవై నాలుగు వరకే మనం సబ్మిట్ చేయాల్సి ఉండే కానీ థర్టీ ఫస్ట్ జనవరి వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇది ఒకటి తర్వాత మీకు సక్సెస్ఫుల్ ఫైనల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ ఉండేది అది మీకు ఫస్ట్ ఫిబ్రవరి వరకు ఫీ పేమెంట్ చేయడానికి అవకాశం ఉంది కరెక్షన్స్ ఇన్ పర్టిక్యులర్స్ అంటే మీరు అప్లై చేసిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే అవి కూడా కరెక్ట్ చేసుకోవడానికి మీకు ఇప్పుడు ఫిబ్రవరి ఫోర్త్ వరకు అయితే అవకాశం ఇచ్చారు సో ఇది ఎక్స్టెన్షన్కి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి మనము ఈ ఎంట్రన్స్కి సంబంధించి కొన్ని కీలక అంశాలు అయితే ఇక్కడ డిస్కస్ చేయాలి ముఖ్యంగా నేను ఇందులో డిస్కస్ చేసే అంశాలు మీరు ఇట్లా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ సిలబస్ యూనివర్సిటీస్ ఏ ఏ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ దొరుకుతాయి అంటే తీసుకోవచ్చు దీంట్లో అప్లికేషన్ గైడ్ కోర్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఒకసారి క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం మనం అంటే కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా అవి చూద్దాం ఒకసారి ఇక్కడ ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను మీరు చూడండి ఎలాంటి సందేహాలు వస్తాయి ఒక కామన్ విద్యార్థికి ఈ ఎంట్రన్స్కి సంబంధించి వచ్చినటువంటి సందేహాలు కొన్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం ఫస్ట్ వాట్ ఈజ్ సియూటి పీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అన్నాడు ద కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఈజ్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు పీజీ ప్రోగ్రామ్స్ ఇన్ సెంట్రల్ స్టేట్ అండ్ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ అంటే కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైనా స్టేట్లో కూడా కొన్ని యూనివర్సిటీ దీంట్లో పార్టిసిపేట్ కావచ్చు అలాంటి వాటికి ఇన్స్టిట్యూషన్స్ ఫర్ అకాడమిక్ సెషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాడు అంటే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సెంట్రల్ యూనివర్సిటీస్లో పీజీ కోసం నిర్వహిస్తున్నటువంటి ఎంట్రన్స్ని మనం సియుఈటి అని అంటున్నాం ఓకే సార్ ఇంకా మిగతా డీటెయిల్స్ అని ఇక్కడ ఇక్కడ ఇచ్చాడు ఎన్టీఏ హ్యాస్ బీన్ అసైన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కండక్టింగ్ ద కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఇది కండక్ట్ చేసేది ఎవరు అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది ఇది ఒకటి రెండవ డౌట్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే విచ్ ఆర్ ద పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ ఇన్ ద సియూఇటీ పీస్ పీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అన్నాడు లిస్ట్ ఆఫ్ అంటే ఏ యూనివర్సిటీసు మరి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అని అడగడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ ఒక మనకు వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు దీంట్లో చెక్ చేసుకోమని చెప్తున్నారు ఏ యూనివర్సిటీస్ అయితే మరి దీంట్లో పాల్గొంటున్నాయో ఇక్కడ ఇచ్చామని ఇక్కడ పేర్కొనడం జరిగింది కానీ లిస్ట్ ఇవ్వడం అనేది ఇక్కడ లెంత్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది అది చూసుకోవాలి మీరు ద లిస్ట్ ఈజ్ డైనమిక్ అడిషన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ వుడ్ బి ఛాంజింగ్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కీప్ వ్యూయింగ్ ద వెబ్సైట్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ అని అడిగిడు నెక్స్ట్ మూడో క్వశ్చన్ డ్యూరేషన్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ అప్ అప్లికేషన్ ఫామ్ పర్ సియూఈటి పీజీ ఇది ఆల్రెడీ ఎక్స్టెండ్ చేసేది పాత డేట్ ఉంది కదా ట్వంటీ ఫోర్ జనవరి ఇది థర్టీ ఫస్ట్ జనవరి వరకు అయితే మనకి అవకాశం ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు నో ప్రాబ్లమ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం మనం వాట్ ప్రోగ్రామ్స్ ఆర్ ఆఫర్డ్ ఇన్ ద యూనివర్సిటీస్ సో ఏ ప్రోగ్రామ్స్ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి దేంట్లో నేను జాయిన్ కావచ్చు అంటే దానికోసం కూడా మీకు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు దీంట్లోకి వెళ్తేనే మీకు ఆ వివరాలన్నీ కూడా తెలుస్తాయి నెక్స్ట్ కెన్ ఏ క్యాండిడేట్స్ అప్లై ఇన్ మోర్ దెన్ వన్ కోర్స్ అన్నాడు ఎస్ అంటే ఒకటి కంటే ఎక్కువ కోర్సులకి నేను అప్లై చేసుకోవచ్చున అంటున్నాడు చేసుకోవచ్చు అండ్ అప్లికెంట్ కెన్ అప్లై ఫర్ టూ టెస్ట్ పేపర్స్ బై పేయింగ్ అప్లికేషన్ ఫీ మీరు రెండు టెస్ట్ అంటే రెండు టెస్ట్లు రాయొచ్చు ఒక ఫీతో ఇంకా రెండు అడిషనల్ కూడా రాసుకోవచ్చు మీరు అండ్ అప్లికేషన్ కెన్ ఫర్దర్ అప్లై ఫర్ టూ అడిషనల్ టెస్ట్ పేపర్స్ బై పేయింగ్ అడిషనల్ అప్లికేషన్ ఫీజ్ యాజ్ అప్లికేబుల్ మీరు ఒక్క ఫీజ్తో ముందు రెండు రాసుకోవచ్చు ఇంకొక ఫీ కడితే ఇంకా రెండు అంటే మ్యాక్సిమం మీరు పోర్ సబ్జెక్టులకైతే ఇక్కడ రాసుకోవడానికి అవకాశం అయితే ఉంది హౌ మెనీ పేపర్స్ కెన్ బి సెలెక్టెడ్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఇక్కడ మ్యాక్సిమమ్ ఫోర్ పేపర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు పోర్ ఎగ్జామ్స్ అయితే మీరు రాయొచ్చు మీకు ఇష్టం ఉన్న దాంట్లో రెండో సీట్ వస్తే అందులో జాయిన్ కావచ్చు వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అంటున్నాడు ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఎగ్జామ్ ఏ రకంగా నిర్వహిస్తారంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టే మాన్యువల్గా ఉండదు వాట్ విల్ బి ద స్కీమ్ ఆఫ్ ద సీటి పీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ అంటే ఎలా ఉంటుంది పరీక్ష అంటే విధానం ఎలా ఉంటుంది అన్నాడు ఇక్కడ ఆల్ క్వశ్చన్ పేపర్స్ విల్ బి మల్టిపుల్ చాయ్స్ క్వశ్చన్సే ఉంటాయి క్యాండిడేట్స్ కెన్ చూస్ ఏ మాక్సిమమ్ ఫోర్ క్వశ్చన్ పేపర్ కోర్స్ అవును ఇది ఫోర్ పేపర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు ద క్యాండిడేట్ కెన్ చూస్ ఏ జనరల్ పేపర్ యాజ్ ఎ సబ్జెక్ట్ యాజ్ దేర్ వుడ్ బి నో జనరల్ టెస్ట్ విత్ ఈచ్ పేపర్ యాజ్ ప్రీవియస్ ఇయర్స్ అంటే గతంలో ప్రతి క్వశ్చన్ పేపర్కి ఒక జనరల్ క్వశ్చన్స్ ఉండేవి కొన్ని అవి తీసేశారు ఇప్పుడు మీరు సపరేట్గా జనరల్ పేపర్ ఎంచుకోవచ్చు వేరే జనరల్ కోర్సెస్ కోసము ఇంకా మీ సబ్జెక్టు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథమెటిక్స్ రాస్తే మీకు డెబ్బై ఐదు మార్కులకే కన్సర్న్ సబ్జెక్ట్ నుండే ప్రశ్నలు ఉంటాయి అందులో డౌట్ ఏమీ లేదు ద కాంప్రహెన్షన్ పార్ట్ ఆఫ్ దిస్ టూ జనరల్ పేపర్స్ వుడ్ బీన్ ఇంగ్లీష్ అది అంటే జనరల్ పేపర్ రాసే వాళ్ళ కోసం ఇచ్చాడు ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి వన్ అంటే వన్ జీరో ఫైవ్ మినిట్స్ అంటే నూట ఐదు నిమిషాలు టైం ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది డెబ్బై ఐదు క్వశ్చన్స్ను కలిగి ఉంటుంది ఫోర్ మార్క్స్ విల్ బీ అవార్డెడ్ పర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ ఒక క్వశ్చన్కి నాలుగు మార్కులు అయితే ఇస్తాడు లాంగ్వేజ్ పేపర్స్ విల్ బీ ఇన్ ద కన్సర్న్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ పేపర్స్ మాత్రం ఆ లాంగ్వేజ్లోనే ఉంటాయి తెలుగు అయితే తెలుగులో ఉంటుంది ఫ్రెండ్స్ హిందీ అయితే హిందీలో ఉంటుంది మిగతా అయినా ఇంగ్లీషు అండ్ హిందీలో ఇవ్వబడతాయని ఇక్కడ చెప్తున్నారు మీరు గమనించండి నెక్స్ట్ వాట్ వుడ్ బి సిలబస్ ఫర్ ద ఎగ్జామ్ ఎగ్జామ్ సిలబస్ ఏముంది అనేది కూడా మీకు వెబ్సైట్లోనే ఇక్కడ మెన్షన్ చేయబడింది ఇక్కడ ఇచ్చాడు పీజీసీయూటీ డాట్ సమర్త్ డాట్ ఏసీన్లోకి వెళ్తే మీకు ప్రతి పేపర్ సిలబస్ మీకు అక్కడ అవైలబులిటీ ఉంది క్లియర్గా వాట్ ఆర్ ద ఎగ్జామినేషన్ డేట్స్ ఇక్కడ డేట్స్ ఎప్పుడు అనే క్వశ్చన్ వచ్చింది ఇది మార్చి పదకొండు నుండి మొదలవుతుంది ఇరవై ఎనిమిది మార్చ్ వరకు కంటిన్యూగా నడుస్తూ ఉంటాయి ఎగ్జామ్ డిఫరెంట్ డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అయితే కండక్ట్ చేస్తారు వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్ టు అప్లై ఫర్ సియూటి ఫీజి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్లికేషన్ ఫామ్స్ కెన్ ఓన్లీ బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ ఇంకా ఏ రకంగా అప్లై చేయరాదు ఒక ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయవచ్చు ద అప్లికేషన్ ఫామ్ అదర్ దెన్ ఆన్లైన్ మోడ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అని క్లియర్గా చెప్పడం జరిగింది మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే అప్లై చేసుకోవాలి నో డౌట్స్ హౌ విల్ ద అడ్మిషన్స్ బి గివెన్ అంటే అడ్మిషన్స్ ఎట్లా ఇస్తారంటున్నాడు మీకు ఈ సియుటీ పీజీలో వచ్చినటువంటి మెరిట్ స్కోర్ అండ్ ఎనీ అదర్ క్రైటేరియా పార్టిసిపేటింగ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ విల్ బి హ్యాండిల్డ్ ద లెవల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ పర్ ద రెస్పెక్టివ్ ప్రోగ్రామ్స్ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ ద సిఈటి పీజీ రిజల్ట్స్

ఎవరెవరైతే ఇందులో క్వాలిఫై అయ్యారో వాళ్ళు అప్లై చేసుకోమని మీరు ఆ యూనివర్సిటీస్కి అడ్మిషన్స్ టైంలో సపరేట్గా అప్లై చేసుకోవాలి మీ స్కోర్ కార్డు మీకు ఎన్ని ర్యాంక్స్ ఎంత ర్యాంక్ వచ్చింది అదంతా పెడుతూ మీరు అప్లై చేసుకోవాలి కొంచెం యూనివర్సిటీస్ ఏమైనా సెలక్షన్ ప్రాసెస్లో ఇదే మెయిన్గా తీసుకుంటాయి ఇందులో సాధించిన మార్కులే కీలకము ఇంకా వాళ్ళు ఏదైనా క్రైటీరియా పెట్టుకుంటే కూడా పెట్టుకోవచ్చు అనేది ఇక్కడ ఆప్షన్ కానీ మీరు సీఈటీలో మంచి స్కోర్ సంపాదిస్తే మీకు ఏదో ఒక యూనివర్సిటీలో తప్పకుండా అది బేస్ చేసుకొని సీట్ అలర్ట్ చేయడం అయితే జరుగుతుంది కెన్ ఐ సబ్మిట్ టూ అప్లికేషన్స్ ఫామ్స్ పర్ టూ కోర్సెస్ ఎట్ ఏ టైమ్ అప్లికెంట్ యాజ్ పర్ ఎలిజిబిలిటీ కెన్ అప్లై ఫర్ మల్టిపుల్ టెస్ట్ పేపర్ కోర్స్ అన్నాడు క్యాండిడేట్ షుడ్ నాట్ అప్లై త్రూ డూప్లికేట్స్ ఆర్ మల్టిపుల్ అంటే ఒకే సబ్జెక్ట్కి సంబంధించి మీరు రెండు సార్లు అప్లై చేయడం అట్లాంటివి చేయకండి మీరు పోర్ సబ్జెక్ట్కి అయితే అప్లై డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ చేసుకోవచ్చు కెన్ ఐ యూజ్ మై ఫ్రెండ్స్ ఈమెయిల్ అడ్రస్ వెన్ రిజిస్టరింగ్ ఫర్ ఇది తప్పండి ఎందుకంటే మీ ఫ్రెండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వకూడదు మీరు మీ మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాలి మీకు దానికి సంబంధించి మెసేజెస్ అయితే వస్తుంటాయి ఇక్కడ క్లియర్ చెప్పాడు నో అదర్ అప్లికెంట్స్ షుడ్ యూజ్ ఓన్లీ దేర్ ఓన్ వ్యాలీడ్ అండ్ యూనిక్ మెయిల్ అడ్రస్ యాజ్ ఆల్ కమ్యూనికేషన్స్ విల్ బి మేడ్ అన్ ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఆర్ ఎస్ఎంఎస్ అని క్లియర్ చెప్పాడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుతున్నాడు వాట్ డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికెట్స్ డూ ఐ నీడ్ టు అప్లోడ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఎలాంటి డాక్యుమెంట్ అడగలేదండి క్యాండిడేట్స్ నీడ్ టు అప్లోడ్ స్కాన్డ్ ఇమేజెస్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ విత్ ద అప్లికేషన్ ఫామ్ అంతే నో సర్టిఫికెట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బీ అప్లోడెడ్ ఎలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫామ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఏవి అడగలేదు మీరు అడ్మిషన్ టైంలోనే అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలి ద డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికేట్స్ షెల్ బి వెరిఫైడ్ డైరెక్ట్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ బై ద కన్సర్న్డ్ యూనివర్సిటీని క్లియర్గా చెప్పడం జరిగింది నో ప్రాబ్లమ్ హౌ కెన్ ఐ పే అప్లికేషన్ ఫీ ఈ పీ ఎలా చెల్లించాలని ఇక్కడ డౌట్ అడుగుతున్నాడు పీ కెన్ బి పేడ్ బై యూజింగ్ ఎస్బీఐ ఐడీబీఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ గేట్వేస్ త్రూ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా యూపీఐ ద్వారా కూడా మీరు గూగుల్ పే ఫోన్పే వాడి కూడా ఈ పీ పేమెంట్ చేయవచ్చు పెద్ద ఇష్యూనే కాదు దీనికి పెద్ద ప్రాబ్లం కూడా ఏమీ లేదు హౌ మచ్ ఈజ్ ద ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉంటుంది అడుగుతున్నాడు ఇక్కడ కేటగిరీ వారిగా డిఫరెంట్గా ఉందండి జనరల్ వారికి అయితే పన్నెండు వందలు ఉంది ఇంకా ఫీజు అడిషనల్ టెస్ట్ పేపర్ మీరు రాస్తే ఇంకా సిక్స్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంది ఓబీసీ వారికి అయితే వన్ థౌజండ్ ఉంది ఎక్స్ట్రా రాస్తే ఫైవ్ హండ్రెడ్ తోటి మీరు పేమెంట్ చేసుకోవచ్చు అంటే పి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు పట్టికలో నెక్స్ట్ డూ ఐ నీడ్ టు సెండ్ కన్ఫర్మేషన్ ఫేజ్ టు ఎన్టీఏ అన్నాడు అంటే మీకు ఒక కన్ఫర్మేషన్ ఫేజ్ మీరు అప్లై చేసిన తర్వాత వస్తాయి కదా అది పంపాలని అన్నాడు ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు సెండ్ సబ్మిట్ కన్ఫర్మేషన్ ఫేజ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆ డాక్యుమెంట్ ఏంటి ఏం పంపాల్సిన అవసరం లేదు దే ఆర్ అడ్వైజ్డ్ టు రిటైన్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ విత్ దెమ్ ఫర్ ఎనీ ఫ్యూచర్ రెఫరెన్స్ మీ దగ్గరనే పెట్టుకోవాలి అని క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ కాపీ ఆఫ్ ద కన్ఫర్మేషన్ పేజ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీ దగ్గర ఉంచుకోండి ప్రూఫ్ ఆఫ్ పేడ్ అది కూడా మీరు దగ్గర పెట్టుకోండి ఫోటోగ్రాఫ్స్ సేమ్ యాజ్ అప్లోడెడ్ ఆన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ యాజ్ ఇట్ వుడ్ బి రిక్వైర్డ్ పర్ వెరిఫికేషన్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆ ఫోటో కూడా ఒకటి పెట్టుకోండి మీరు అక్కడ పంపించిన ఫోటో ఇఫ్ ఐ హ్యావ్ మేడ్ ఎనీ మిస్టేక్స్ వైఆర్ రిజిస్టరింగ్ అప్లయింగ్ కెన్ ఐ మేక్ చేంజెస్ ల్యాటర్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఎస్ మీకు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ లోపు మీరు కరెక్షన్ చేసుకోవచ్చు డేట్ అయిపోయిన తర్వాత మీకు విండో క్లోజ్ అయిన తర్వాత మాత్రం చేసుకోరాదు క్లియర్ అది నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు ఐ హ్యావ్ మేడ్ ద ఆన్లైన్ పేమెంట్ బట్ మై కన్ఫర్మేషన్ పేజ్ హ్యాజ్ నాట్ బీన్ జనరేటెడ్ వాట్ టు డూ నేను అప్లై చేశాను కన్ఫర్మేషన్ పేజ్ రాలే జనరేట్ కాలేదు ఎట్లా అంటున్నాడు దానికి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇన్ఫర్మేషను సచ్ ప్రాబ్లమ్ ఒక్కర్స్ బికాస్ ఆఫ్ డ్రాప్ ఇన్ కనెక్టివిటీ ఫ్రమ్ బ్యాంక్స్ సర్వర్ అంటే అట్లాంటి ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు మీకు జనరేట్ కాకపోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ ద కన్ఫర్మేషన్ పేజ్ ఇస్ నాట్ జనరేటెడ్ ఈవెన్ ఆఫ్టర్ వెయిటింగ్ సమ్ టైమ్ దెన్ ద ట్రాన్సాక్షన్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది అమౌంట్ కూడా మీకు రీఫండ్ అవుతుంది అది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి టెన్షన్ ఏమీ అవసరం లేదు అని కూడా క్లియర్గా చెప్తున్నారు ఐ హావ్ మేడ్ ద ఆన్లైన్ పేమెంట్ బట్ మై స్టేటస్ ఇస్ నాట్ అప్డేటెడ్ ఇన్ ద సిస్టం అంటున్నాడు అంటే నేను ఫీజు కట్టినప్పటికీ కూడా నాకు అందులో అప్డేట్ కాలేదని చెప్తున్నాడు ఇక్కడ దానికి సొల్యూషన్ ఇచ్చాడు

ఎన్ని ఎక్స్ట్రా పేమెంట్ మేడ్ బై యూ విల్ బీ రీఫండెడ్ టు యూ ఆఫ్టర్ రీ కన్సలేషన్ విత్ ద బ్యాంక్ అది కూడా రీఫండ్ చేస్తామని చెప్తున్నారు నో ప్రాబ్లం ఇవన్నీ జనరల్గా వచ్చేటివి ఇంకేమైనా వెరైటీగా ఉంటే చూద్దాం వైఎం ఆస్క్డ్ ఇన్ ద కరెక్షన్ విండో టు పే అడిషనల్ ఫీ ఆఫ్టర్ మేకింగ్ కరెక్షన్స్ హౌ విల్ ఐ గెట్ మై అడ్మిట్ కార్డ్ అంటున్నాడు నాకు అడ్మిట్ కార్డ్ ఎట్లా వస్తుందో ఎగ్జామ్ రావడానికి అంటున్నాడు ద అడ్మిట్ కార్డ్ విల్ బీ అప్లోడెడ్ ఆన్ సమర్థ్ వెబ్సైట్ ఇందులో అప్లోడ్ చేస్తాం యాజ్ పర్ ద షెడ్యూల్డ్ కమ్యూనికేటెడ్ త్రూ ద వెబ్సైట్ క్యాండిడేట్స్ నీడ్ టు చెక్ ద అడ్మిట్ కార్డ్ కేర్ఫుల్లీ ఫర్ ఆల్ పర్టిక్యులర్స్ మీ రూల్ నెంబర్ నేమ్ క్వశ్చన్ పేపర్ కోడ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఎగ్జామినేషన్ సెంటర్ నేమ్ సిటీ అండ్ కేటగిరీ ఇవన్నీ ఉంటాయి అడ్మిట్ కార్డ్ మీద ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అది కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం కైండ్లీ నోట్ దట్ అడ్మిట్ కార్డ్ విల్ నాట్ బి సెంట్ త్రూ పోస్ట్ ఆర్ మెయిల్ దానికైతే పంపం మీరు వెబ్సైట్ నుంచే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి అది క్లియర్ చెప్తున్నాడు ఇఫ్ ఐ డు నాట్ గెట్ మై అడ్మిట్ కార్డ్ అండ్ ఇన్ కేస్ మై అడ్మిట్ కార్డ్ హ్యాస్ సమ్ ఇష్యూ హూమ్ షుడ్ ఐ కాంటాక్ట్ నాకు రాకపోతే అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ రాకపోతే ఏం చేయాలంటే ఇక్కడ అడ్రస్ ఇచ్చాడు ఒక హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చాడు మీరు దానికి కాల్ చేయొచ్చు లేదంటే మెయిల్ పెట్టొచ్చు నో ప్రాబ్లమ్ ఏది నైన్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు అంత పెద్ద ప్రాబ్లమేం కాదు వేర్ కెన్ ఐ గెట్ ద నేమ్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ మరి టెస్ట్ సెంటర్స్ నేమ్ అని అడిగాడు ద నేమ్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ విల్ బి మెన్షన్డ్ ఆన్ ద అడ్మిట్ కార్డ్ దాని మీద మీకు ఎక్కడ ఏ సెంటర్ అలాటైందో కూడా ఇస్తామని చెప్తున్నారు కెన్ ఐ చేంజ్ మై టెస్ట్ సిటీ ఆఫ్టర్ రిసీవింగ్ అడ్మిట్ కార్డ్ అడ్మిట్ కార్డ్ తీసుకున్నాక నేను సెంటర్ చేంజ్ చేసుకోవచ్చా వైల్ అప్లయింగ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు సెలెక్ట్ ఎనీ టూ సిటీస్ ఆఫ్ దేర్ ఛాయిస్ మీరు రెండు సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి అప్లై చేసేటప్పుడే బేస్డ్ ఆన్ దేర్ పర్మనెంట్ అండ్ కరస్పాండెంట్స్ అడ్రస్ ఓన్లీ

చాయిస్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ ఇట్ ఈస్ డిస్ప్లేడ్ ద క్యాండిడేట్స్ విల్ బి బేస్డ్ ఆన్ పర్మనెంట్ అండ్ కరస్పాండింగ్ అడ్రస్ ఓన్లీ ఫిల్ డ్యూరింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ వన్ సాఫ్ట్వేర్ షెల్ నాట్ బి చేంజ్డ్ మీరు పెట్టుకున్న తర్వాత అది మీకు చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు అని చెప్తున్నాడు ఇక్కడ వాట్ ఇస్ ద రిపోర్టింగ్ టైమ్ ఆఫ్ ద సెంటర్ నేను సెంటర్లో ఎప్పుడు రిపోర్ట్ చేయాలి ఎగ్జామ్ రోజు రిపోర్టింగ్ టైమ్ స్టార్ట్స్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ప్రయర్ టు ద సెడ్యూల్డ్ కమాన్స్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్ అని ఇక్కడ క్లియర్గా చెప్పాడు మీరు ముందు వెళ్ళాలి అన్ని తీసుకుని అవసరమైన అని హా క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిపోర్ట్ అది మెన్షన్ అండ్ దీర్ అడ్మిట్ కార్డు పర్ వెరిఫికేషన్ అండ్ అడ్మిట్ కార్డ్స్ రిజిస్ట్రేషన్ ప్రిస్కింగ్ ఎట్సెట్రా వాట్ ఈస్ ద లాస్ట్ టైం ఫర్ ఎంట్రీ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి అండ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ద కమాన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్ అని చెప్పడం జరిగింది వాట్ డాక్యుమెంట్స్ డూ ఐ నీడ్ టు క్యారీ టు ద ఎగ్జామినేషన్ సెంటర్ నేను ఏం తీసుకెళ్ళాలి క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ ద ఫాలోవింగ్ డాక్యుమెంట్స్ ఏం తీసుకురామంటున్నాడు ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ అడ్మిట్ కార్డ్ ఎలాంగ్ విత్ ద అండర్ టేకింగ్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ద సమర్త్ వెబ్సైట్ ఒక అడ్మిట్ కార్డ్ తెచ్చుకోమంటున్నాడు ఎనీ వన్ ఆఫ్ ద ఒరిజినల్ అండ్ వ్యాలీడ్ ఫోటో ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అది తెచ్చుకోమంటున్నాడు పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఏదన్నా ఒక ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ తీసుకెళ్ళండి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉందో వాళ్ళ సర్టిఫికేట్కి అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి అది తెచ్చుకోమని చెప్తున్నాడు ఇక్కడ యూ ఆల్సో నీట్ టు క్యారీ ఫోటోగ్రాఫ్ సేమ్ అదొకటి తెచ్చుకోమంటున్నాడు డ్రింకింగ్ వాటర్ ఏ శాంపుల్ సారీ ఏ సింపుల్ ట్రాన్స్పరెంట్ పెన్ను ఇవి తెచ్చుకోమంటున్నాడు కామన్గా వాట్ ప్రికాషన్స్ షుడ్ ఐ టేక్ వైల్ క్యారియింగ్ డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ తెచ్చేటప్పుడు నేను ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ద నేమ్ ఆన్ ద ఫోటో ఐడెంటిఫికేషన్ మస్ట్ మ్యాచ్ విత్ ద నేమ్ అండ్ షోన్ ఇన్ ద అడ్మిట్ కార్డు ఓకే ఇవి కామన్గా సింపుల్ డౌట్స్ ఇవి షుడ్ ఐ క్యారీ ఏ పేపర్ టు ద ఎగ్జామ్ షెల్ ఫర్ డూయింగ్ సమ్ రఫ్ వర్క్ అలో చేయరండి నో ఎలాంటి పేపర్ తేయద్దు బ్లాంక్ షీట్స్ ఫర్ డూయింగ్ రఫ్ వర్క్ క్యాలిక్యులేషన్స్ విల్ బి ప్రొవైడెడ్ టు ద క్యాండిడేట్స్ అట్ ద ఎగ్జామ్ సెంటర్ ఓన్లీ మీరేం తీసుకోవడానికి లేదు

ఇంగ్లీష్లో ఉంటుంది హిందీలో ఉంటుంది ఒక లాంగ్వేజ్కి తప్ప లాంగ్వేజ్కి మాత్రం కన్సర్న్ లాంగ్వేజ్లోనే ఉంటుంది అది క్లియర్ మీకు కెన్ ఐ టేక్ ద ఎగ్జామ్ ఫ్రమ్ ఎనీ కంప్యూటర్ ఏ కంప్యూటర్లోనే ఎగ్జామ్ రాయచ్చు అంటున్నాడు నో ఏ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామ్ ఆన్ ప్రీ అసైన్డ్ వర్క్ స్టేషన్ ఆఫ్ ద టెస్ట్ సెంటర్ అలొకేటెడ్ టు హార్ మెన్షన్ ఇన్ ద అడ్మిట్ కార్డ్ అక్కడికి వెళ్ళి మాత్రమే ఆ సెంటర్లోనే రాయాలి ఎక్కడ పడితే అక్కడ రావడానికి లేదు

వాట్ ప్రికాషన్స్ డూ ఐ నీడ్ టు టేక్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ టైంలో ఇంకా నేను ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటున్నాడు ఇంకా ఇవన్నీ జనరల్గా కామన్గా వచ్చే డౌట్లే పెద్ద ఇబ్బంది ఏం లేదు ఏమైనా వెరైటీ అంటే యూనిక్ డౌట్ ఉంటే చూద్దాం ఇక్కడ వాట్ ఇఫ్ ఐ కుడ్ నాట్ అపియర్ ఇన్ ద ఎగ్జామినేషన్ అండ్ షెడ్యూల్డ్ డేట్ ఆ రోజు నేను అటెండ్ కాకపోతే ఏంటి పరిస్థితి అంటున్నాడు ఇంకా వేరే డేట్కి అయితే అలో చేయరు ఏ డేట్ ఉంటే ఆ డేట్కి నువ్వు అలో చేయాలి ఇక్కడ ఇచ్చాడు నో క్యాండిడేట్ విల్ బి అలౌ టు అపియర్ అట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ టైమింగ్ అదర్ దెన్ దేట్ అలాటెడ్ టు దేమ్ మా అందే అడ్మిట్ కార్డ్ క్లియర్ అది మీ అడ్మిట్ కార్డులో ఏ రోజు ఏ టైంకి ఉందో ఆ టైంకి వెళ్ళి రాయాలి కెన్ ఐ విత్డ్రా మై అప్లికేషన్ అప్లికేషన్ విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది నో ఇఫ్ ఐ డు నాట్ టేక్ మై ఎగ్జామ్ విల్ ఐ బి ఎలిజిబుల్ ఫర్ ఎ రీఫండ్ ఆహా ఎగ్జామ్ రాయకపోతే మీకు రీఫండ్ ఏం కాదు మీరు అప్లై చేసిందంటే రాసుకోవాల్సిందే ఒకవేళ రాయకపోతే నీకు డబ్బులు ఏం రావు అబ్సెంట్ కూడా కావచ్చు కానీ నీకు రీఫండ్ అయితే కాదు అది ఇక్కడ చెప్పేది what will i be provided with during the examination exam time law aim provides at the test center each candidate will be allotted to desk with a computer terminal and white sheets for rough work rough work cannot be done on any other paper sheet as no other material will be allowed inside the examination room on completion of the exam candidates will have to drop these papers ఇన్ డిజిగ్నేటెడ్ బాక్సెస్ ఇదంతా మీకు వెళ్ళిన తర్వాత వాళ్ళే రఫ్ కోసం పేపర్ ఇస్తారు కంప్యూటర్ మీద మీరు కూర్చోవాలి వేరే పేపర్ అయితే అలో చేయరు వాళ్ళు ఇచ్చిన దాని మీద మీరు రఫ్ వర్క్ చేసుకోవాలి అది హౌ డూ ఐ నో వెన్ ద ఎగ్జామ్ టైమ్ హ్యాజ్ ఎండెడ్ నాకు ఎలా తెలుస్తుంది ఎగ్జామ్ టైం అయిపోయిందని దెర్ విల్ బీ ఆన్ స్క్రీన్ టైమర్ అన్ ద టాప్ రైట్ కార్నర్ ఆఫ్ యువర్ స్క్రీన్ మీకు అక్కడ స్క్రీన్ మీద టైం కూడా పడుతూ ఉంటుంది మీరు దాని ప్రకారం మూవ్ కావచ్చు నో ప్రాబ్లం

అది ఇక్కడ పాయింట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ విత్ ద కంప్యూటర్ సిస్టమ్ అట్ ద ఎగ్జామ్ సెంటర్స్ వాట్ షుడ్ ఐ డూ ఏదన్నా మీకు మీరు ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలి అంటున్నాడు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ టెక్నికల్ ప్రాబ్లమ్ విత్ ద కంప్యూటర్ ద టైమ్ ఎగ్జామ్ సెంటర్ డ్యూ టు విచ్ యూఆర్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ ద ఎగ్జామ్ ఇన్ఫామ్ ద ఇనిజులేటర్ అక్కడ రిజిలేటర్ ఉంటాడు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వేరే సిస్టమ్ని మీకు అలర్ట్ చేస్తారు అది ఏం ప్రాబ్లం కాదు టైం కూడా మీకు మళ్ళీ ఎక్స్టెండ్ చేయడమా అనేది ఏదైనా చూస్తారు వాళ్ళు యువర్ ఎగ్జామ్ టైమ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విల్ కమాండ్స్ ఫ్రమ్ ద టైమ్ యు డిస్కంటిన్యూడ్ యువర్ ఎగ్జామ్ ఆన్ ద ఫస్ట్ సిస్టమ్ దేర్ వుడ్ బి నో లాస్ ఆఫ్ టైం పర్ యూ అది లాస్ కాకుండా చూస్తారు మీకు వాళ్ళు ఆల్టర్నేటివ్ అరేంజ్ చేస్తారు హూ విల్ డిటర్మైన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ అడ్మిషన్స్ హౌ వుడ్ ద రిజల్ట్ బి డిక్లేర్డ్ ఇక్కడ ఎవరు మరి ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు ఎన్టీఏ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఎన్టీఏ విల్ జనరేట్ ద స్కోర్ కార్డ్ ఓన్లీ ఆ స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ దట్ ద అడ్మిషన్ ఎక్సర్సైజ్ షెల్ బి హ్యాండిల్డ్ బై ద పార్టిసిపేటింగ్ యూనివర్సిటీ అఫీషియల్స్ ఓన్లీ తర్వాత మీకు కన్సర్న్ యూనివర్సిటీస్ వాళ్ళ వాళ్ళ మెరిట్ లిస్ట్ మళ్ళీ తయారు చేసుకుంటాయి స్కోర్స్ అండ్ క్యాండిడేట్ డాటా వుడ్ బి షేర్డ్ విత్ ఆల్ ద పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఈ చేస్తా చేస్తానంటే అన్ని స్కోర్స్ అందరు స్టూడెంట్స్ యొక్క డేటాను యూనివర్సిటీస్కి పంపించేస్తుంది తర్వాత ప్రతి యూనివర్సిటీ ఒక నోటిఫికేషన్ ఇస్తుంది మీరు దానికి అప్లై చేసుకోవాలి ఇవి మీకు ఈ సియుటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పై ఉన్నటువంటి కొన్ని సందేహాలను నివృత్తి చేసే పని నేను చేశాను మీకు ఏమైనా ఇంకా ఇబ్బందులు ఉంటే కామెంట్స్ తెలియజేయండి తప్పకుండా తీరుస్తాను